ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన వార్తల్లో ఒకటి నిహారిక కొణిదెల భర్త నుంచి విడాకులు తీసుకుంది అన్న వార్త. అయితే గత కొన్ని నెలలుగా నిహారిక భర్తతో దూరంగా ఉంటుందని, ఒంటరిగా కనిపిస్తోంది అంటూ ఆవిడ సోషల్ మీడియాల ద్వారా పోస్ట్ చేసిన పోస్టులు కావచ్చు, వీడియోలు కావచ్చు. మరోపక్క వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్కి ఇంటి అల్లుడే కనపడకపోవడంతో వీళ్ళిద్దరూ నిజంగానే విడివిడిగా ఉంటున్నారా, విడాకులు తీసుకుని అంటూ అందరిలో ఓ ప్రశ్న తలెత్తింది. అయితే వాటన్నిటికీ సమాధానం చెప్తూ జూలై 5వ తారీఖున అవును మేమిద్దరము విడిపోయాము, పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నాము అంటూ ఎవరి సోషల్ మీడియాని వాడు వేదికగా చేసుకుని షేర్ చేసిన విషయం అందరినీ షాక్ కి గురి చేసిన నేపథ్యం. మరి ఇలాంటి సమయంలోనే అప్పటి నుంచి నేటి వరకు సోషల్ మీడియాలో రకరకాల వార్తలు, నిహారిక కుణిదెల భర్తతో విడిపోవడం వెనుక వచ్చిన కమెంట్లు, ఇలా ఎన్నో విషయాలు షేర్ అవుతూనే ఉన్నాయి. వచ్చిన వార్తల్లో ఎంత నిజముందో ఏమో కానీ ప్రస్తుతానికి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న టాపిక్ ఇది. మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన వార్త, ఎప్పుడైతే నిహారిక మరియు జొన్నలగడ్డ చైతన్య విడిపోయారు అన్న విషయం తెలిసిందో, నిహారిక కొణిదెల మామగారు జొన్నలగడ్డ చైతన్య తండ్రి, అందులోనూ మెగాస్టార్ చిరంజీవి గారికి సన్నిహితుడు అయిన ప్రభాకర్ రావు గారు బయటపెట్టిన అసలు నిజం అంటూ వెలుగులోకి వచ్చిన ఈ వార్త నెట్టింట్లో తెగ సెన్సేషన్ని క్రియేట్ చేస్తోంది. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే, అసలు నిహారిక కొణిదెల పెళ్లి జరిగింది, పెళ్లి వార్తలు వచ్చింది, అది మెగాస్టార్ చిరంజీవి ద్వారా నుంచనట. అది ఎలాగయా అంటే, మెగాస్టార్ చిరంజీవి గారు మరియు జొన్నలగడ్డ చైతన్య తండ్రి ప్రభాకర్ రావు గారు మంచి స్నేహితులు, అప్పుడప్పుడు పార్టీల్లోనూ ఫంక్షన్లోనూ కలుస్తూ ఉండేవారట. ఒకనొక నేపథ్యంలోనే ఇలా తన కొడుకు చైతన్య పెళ్లి విషయం గురించి మాట్లాడడం, అదే సందర్భంలో ఇలా తన తమ్ముడి కూతురు నిహారిక ఉంది అని అనడంతో ఓసారి ఎందుకు మాట్లాడుకోకూడదు అని అనడం, ఒకరినొకరు కలుసుకోవడం, ఆ తర్వాత పెళ్లి చూపులు, 6 నెలల పాటు ఒకరినొకరు కలిసి అర్థం చేసుకున్న తర్వాత మీ ఇద్దరికి ఓకే అయితే పెళ్లి చేస్తాము అని నిర్ణయించుకోవడంతో, నిహారిక మరియు చైతన్యలు ఇద్దరు ఓకే చెప్పడంతో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. ఇక దాంతో అప్పటిదాకా స్నేహితులు అయిన ప్రభాకర్ రావు గారి ఫ్యామిలీ మెగాస్టార్ చిరంజీవి గారికి బంధువు అయిపోయారు. అయితే పెళ్ళైన తర్వాత కూడా నిహారికని సొంత కూతురుగా చూసుకునేవాళ్ళట. ఎందుకు అంటే ప్రభాకర్ రావు గారు మరి ఆయన భార్యకి ఆయన కొడుకు చైతన్య ఒక్కడే ఓన్లీ సన్ అవ్వడంతో వాళ్ళకి అమ్మాయిలంటే చాలా ఇష్టమట. పైగా చైతన్యకి ఓ కజిన్ కూడా ఉంది, ఆవిడ అమెరికాలో ఉంటుంది. రాఖీ పండక్కి తప్పకుండా తను ఎక్కడున్నా వెళ్ళి రాఖీ కట్టించుకొని రావడం అతడికి ఉన్న అలవాటు. అయితే ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఎంతో సందడిగా ఉంటుంది అనుకోవడం, అలాగే ఎప్పుడు అల్లరి చేస్తూ చిరిపిగా గొడవ చేస్తూ చాలా బబ్లీగా కనిపించే నిహారిక తల్లిదండ్రులకిద్దరికి బాగా నచ్చడం, ఇక ఎప్పుడైతే కోడలిగా ఇంట్లోకి అడుగు పెట్టిందో వాళ్ళు కోడలిగా కాకుండా సొంత కూతురిగా చూసుకున్నారనే. అంతేకాదు తన అత్తయ్య అంటే ప్రభాకర్ రావు గారి భార్య నిహారికకి నోట్లో ముద్దలు కలిపి పెట్టేదట. పైగా గదిలోనే ఉంటే మంచం వరకు అన్నం తీసుకుని వెళ్ళి మరీ ముద్దలు కలిపి పెట్టడం, ఏ టైంకి లేచినా లేవలేదు అని అడగటం కానీ తలుపుకి తట్టి లేపడం కానీ చేసేది కాదట. అలా సొంత కూతురిగా అంత బాగా చూసుకున్నాము, భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉన్నారు, ఎంతో హ్యాపీగా ఉంది అనుకున్నాము, కానీ ఇలా వీళ్ళిద్దరు మనస్పర్ధల కారణంగా విడిపోవడం తనని ఎంతో బాధ పెట్టిందని చెప్పుకొచ్చారట. అంతేకాదు స్నేహితులమైన మేము బంధువులు అవ్వడంతో నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది, చిరంజీవి గారితో బంధుత్వం నిజంగా నా అదృష్టం అనుకున్నాను, కానీ ఇలా వీళ్ళిద్దరూ విడిపోయారు, విడిపోయినప్పటికీ మా మధ్య స్నేహం మాత్రం ఎప్పుడూ అలాగే ఉంటుంది అంటూ మొత్తానికి చైతన్య తండ్రి గుంటూరుకి చెందిన ఐజీ ప్రముఖ వ్యక్తి అయిన ప్రభాకర్ రావు గారు ఎప్పుడైతే తన కొడుకు కోడలు విడాకులు తీసుకున్నారు అన్న విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు, అప్పుడు ఆయన వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయమే ఇప్పుడు నెట్టింట్లో తెగ సెన్సేషన్ని క్రియేట్ చేస్తోంది. మరి ఏది ఏమైనప్పటికీ లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ వార్తల్లో ఎంత నిజమో ఏమో మనకు తెలియదు, కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది తెగ వైరల్ అవుతున్న న్యూస్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.